ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియ సహోదరులారా, మరొకసారి ఇలాగా మీ మధ్యకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని మరి ప్రేమతో మీ అందరి ముందుకు వచ్చాను. ప్రియ మిత్రులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో మరి చాలామంది పండితులు మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, అలాగే పిలువబడుతున్న వాళ్ళు కూడా మరి తమ రూపుని తన అంతర్గతంగా ఉన్నటువంటి ఆ కనపడని ఆ ముఖాన్ని వాళ్ళు కొన్ని సందర్భాల్లో బయటపెట్టుకుంటూ వస్తున్నారు. మనం గత కాలంలో స్వామి పరిపూర్ణానంద గారి యొక్క పరిస్థితిని మనం గమనించాం. అయితే అదే కోవలో మరి ఇప్పటి వరకు చాలా సౌమ్యుడిగా మరి హైందవ సంస్కృతిలో ఉన్న అజ్ఞానాన్ని ఖండిస్తూ మరి శాస్త్రీయబద్ధంగా మరి ఒక మంచి ఆలోచన ధోరణితో మరి హైందవుల్ని నడుపుతున్నారు, తీసుకెళ్తున్నారు, వారిలో ఒక మంచి అవగాహన తీసుకొస్తున్నారు అని అనుకుంటున్న మరొక పండితులు, మరొక గొప్ప మేధావి, మరొక వాక్చాతుర్యం కలిగినటువంటి అవధాని గారు, చాలా గొప్ప వ్యక్తి కూడా, మంచి జ్ఞాన సంపన్నులు, వారు కూడా ఈ మధ్య మరి చాలా లాజికల్గా మాట్లాడే ఆయన, చాలా శాస్త్రబద్ధంగా మాట్లాడే ఆయన మరి అశాస్త్రీయంగాను మరి అర్థం లేని ఆరోపణలు చేస్తూ మరి క్రైస్తవుల్నే లక్ష్యంగా చేసుకొని మరి ఆయన మాట్లాడుతున్న తీరు చాలా బాధాకరంగాను ఇంకొంత ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఇంతకి ఎవరైనా ఎవరలా మాట్లాడుతున్నారు, ఎవరా పండితులు, ఎవరా మేధావి అని అంటారా? మరి ఇప్పుడున్న హైందవ మేధావులందరిలో, ఇప్పుడున్న హైందవ పండితులందరిలో క్రైస్తవులు చాలా బాగా అభిమానించే, క్రైస్తవ ఆలోచన ధోరణికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తిగా భావించే వ్యక్తే మరి గరికపాటి అని అంటారు ఆయన, గరికపాటి నరసింహారావు గారు. ప్రియ మిత్రులారా, మరి ఈ గరికపాటి గారు ఈ మధ్య జరిగిన హైందవ మేధావుల సమ్మేళనంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇంతకీ ఏం చేశారు ఆయన, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? వారు ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడి వారికి ఎవరు ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తున్నారు కాబట్టి నాయకులు ఇలా ఉంటారు. నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు, పదవి ఒక్కటే వాళ్ళ మతం, వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు. అందుకే అన్ని గుళ్ళల్లోకి వెళతారు, అన్ని మసీదుల్లోకి వెళతారు, అన్ని చర్చిల్లోకి వెళతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత గదిలోకి వెళతారు, ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళకి ఏం అక్కర్లేదు, వాళ్ళకి ఓట్లు కావాలి. అందుకని వాళ్ళని మనం ముందు వశం చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం, మాకు అన్నం ఎంతో, నీళ్ళెంతో, వస్త్రాలెంతో, హిందూ ధర్మం మాకంత. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. ఇక అక్బరుద్దీన్ కాదు కదా, అల్లా కూడా మాట్లాడలేడు, ఇంకా అనుమానమే లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో పాకిస్తాన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటంటే ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా, అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్ లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవలసిందే, ఏదైనా అంతే, జనాభా ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లో, దాన్నే ఒప్పుకోవాలి. ఇంకొకటి, మన వాళ్ళకు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే, ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో. దేవుడికి అనేక రూపాలు ఉన్నాయి, దేవుడు సర్వాంతర్యామే అని అందరు అంగీకరిస్తారు. దేవుడికి 3 లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటువంటి ఉన్నాయి, సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నిషియం అంటారు, సర్వవ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు. మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. మరి సర్వాంతర్యామైన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా, ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా. మరి ఆ దేవుడు ఎవడైనా, వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకని నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, లేదా మా హృదయం అది కాదు, మేము అలా మాట్లాడనే మాట్లాడవచ్చు. కానీ అయితే ఒకడే దేవుడు ఒకే రూపం ఉండి ఆ రూపమే, ఆ పేరే, ఇంకో పేరు పలకద్దు, అదే రూపము అనేది. మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా. ఆ దేవుడు ఒక చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు. హిందువుల నమ్మకం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అనరు.
అంచేత ఒకే దేవుడు అనే భావనే తప్పు. హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు. అసలు ఒక మనం మనం పూజిస్తున్నది ఒకే దేవుడిని అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతో మంది దేవుళ్ళని మనం ఆరాధన చేయటం. భాద్రపద మాసం అంతా వినాయకుడికి 9 రోజులు పూజలు చేసాం. ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది వాళ్ళ అమ్మగారికి 10 రోజులు పూజలు చేసాం దసరా అని. తర్వాత కార్తీకం వచ్చింది కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేసాం. ఇప్పుడు ధనుర్మాసం వాళ్ళ మేనమామ విష్ణుమూర్తికి చేస్తున్నాం. మనం ఏం బాధపడట్లా. రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం, రథ సప్తం వస్తే సూర్యారాధన చేస్తాం, శ్రీరామనవం వస్తే శ్రీరాముడిని ఆరాధిస్తాం. ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఎక్కడ హిందువు తన విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. అంచేత వాళ్ళ బలహీనత ఏమిటంటే ఇతర మతాల వాళ్ళకి పక్కకు ఆలోచిస్తే మనం మర్చిపోతామేమో కోల్పోతామేమో. అంటే నీ మతంలో ఉండే బలహీనత అంతా తెలుస్తేమో స్పష్టంగా. దీనికి ఏ వేదిక మీద ఎవడొచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని మతాలు సమానమని మేము అంగీకరిస్తాం. అసలు మాకు మాకు కుదిరే వ్యవహారం కాదు. ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది. దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏమో ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు వాగుడు మాట్లాడద్దు. ఇంకొకటి ముఖ్యంగా ఆయన అసలు అంతర్యం చాలా. ఒకవేళ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఒకవేళ వాస్తవమైతే వాటికి అందరూ తలగ్గవలసిందే. కానీ వాస్తవాన్ని మభ్యపెడుతూ ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకొని కేవలం ఆ సభికులందరిలో తన పాండిత్యాన్ని ప్రదర్శించడం ద్వారా మరి అందరిలో మెప్పు పొందాలని ప్రయత్నం, లేదా ఒకవేళ అశాస్త్రీయంగా ఆధారాలు లేకుండా తను మాట్లాడుతున్న ప్రతి మాటకి తాను మాట్లాడుతున్న వాటికే పొంతన లేకుండా తాను ఏది మాట్లాడుతున్నాడో ఆ మాటనే మరి కొంత సమయంలో తన వాదంలోనే వ్యతిరేకించే ధోరణిలో తాను ముందు మాట్లాడిన మాటకి ఆ చివర ముగించే మాటకి సంబంధమే లేకుండా మరి అర్థం లేని ఆరోపణలు చేసి మరి ఆయన చాలా పలచనైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఈయన మేధావి, చాలా గొప్ప మేధావి. ఆయన చాలా వాగ్ధాటి మరి వాక్ నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఆయన మాట తీరు చూస్తే చాలా చక్కటి మాట తీరు. ఇంకొంచెం మనం ఆలోచిస్తే చాలా హాస్యాస్పదంగాను మరి సమాజంలో హైందవుల మధ్య జరుగుతున్న మూఢనమ్మకాలని ఆయన చాలా చక్కగా చెలోక్తులతో మరి వివరిస్తూ ఉంటారు. చాలా గొప్ప మేధావి. ఆయన్ని నేను అభిమానించేవాడిని. క్రైస్తవుల్లో చాలామంది ఎక్కువగా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన మతమేదైనా కానీ ఆయన యొక్క ప్రవచన ధోరణి చాలా అద్భుతంగాను చాలా మేధ సంపన్నంగాను ఉంటుంది. అలాంటి మేధావి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి ఎందుకో నాకైతే అసలు రుచించడం లేదు. నిజంగా మేధావులు ఆయన అభిమానించే వాళ్ళు కూడా రుచించదు బహుశా అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఏం మాట్లాడారంటారా? ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన ప్రతి మాట మరి అసలు అర్థం లేని ఆరోపణ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకని అర్థం లేని ఆరోపణ అంటే, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాటిలో కొన్ని ప్రధానమైన విషయాల్ని నేను మీ ముందుంచుతాను. ఆయన ఏం మాట్లాడారు అంటే మీరు ఒకసారి చూస్తే, మొదటిగా ఆయన అన్నది ఏమిటంటే అమెరికాలో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు, అలాగే ఈ దేశంలో కూడా మరి ఇతర మతాల వాళ్ళు అలాగే బ్రతకాలి, పాకిస్తాన్లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు అలాగే ఇక్కడ బ్రతకాలి, కనుక ఇక్కడ ఎవరైతే ఎక్కువ శాతం మంది మతస్థులు ఉన్నారో వాళ్ళదే ఈ రాజ్యం కావాలి, వాళ్ళ మతం వాళ్ళ మతానికి సంబంధించిందిగా ప్రధాన మతంగా ఇది చలామణిలోకి రావాలి అని చెప్పారండి. అయితే ఒక్కటి మరి ఆ మేధావి గారు పండితులు అర్థం చేసుకునేది ఏమిటంటే, అమెరికాలో ఉన్న మతానికి అలాగే పాకిస్తాన్లో ఉన్న మతానికి ఇండియాలో ఉన్న మత లేదా అత్యధికులు ఉన్నారు అని చెప్పబడుతున్న మతానికి చాలా వ్యత్యాసం ఉందండి. వాటికి ఒక ఇతిమిద్ధత ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక గ్రంథం ఉంది. వాటన్నిటికీ ప్రత్యేకత ఉంది. కానీ భారతదేశంలో ఉన్న హైందవ్యాన్ని అసలు ఏమని వర్ణించాలో ఎప్పటికీ ఎవరికి తెలియక జుట్టు బీకుంటున్న పరిస్థితి. పోనీ ఈ మేధావి గారు ఏ పండితులు వారు ఏమైనా దాన్ని ఏమైనా వివరించగలుగుతారా, హైందవ మతం అంటే ఏమిటి అని పర్టికులర్గా ఒక గ్రంథాధారంతో వారన్నట్టుగా ఆయన వ్యాఖ్యలో చివరి అన్నారు, ప్రతిదీ శాస్త్రాధారంతో నిరూపిస్తానని. మరి పోని ఆయన చెప్పినట్టుగానే శాస్త్రాధారంతోనే హైందవ మతం అని కానీ హైందవ దేశం అని కానీ హైందవ ప్రజలున్నారని కానీ ఏదైనా ఒకవేళ వారన్నట్టుగా వాళ్ళ గ్రంథాధారం ఏదైనా ఉందా? వారు చివరిలో ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చివరిలో కొన్ని మాటలు అన్నారు. ఏమిటనంటే, ప్రపంచంలో ఎక్కడికైనా వచ్చి నేను ఖచ్చితంగా నిరూపిస్తాను ఈ ఏ విషయంలో అయినా హైందవ మతం గొప్పది అని. అయితే ఒక్కటి నేను గమనించే ప్రశ్న అడుగుతున్నాను ప్రియ పండితులు, మేధావి
చక్కటి వాగ్దాటి కలిగినటువంటి ప్రవచనకారులు గరికపాటి గారిని. అయ్యా, మీరు ఐందవ మతం అన్ని మతాల్లో గొప్పది అని మీరు నిరూపించడానికి ప్రపంచంలో ఏ వేదికైనా నేను మాట్లాడతానని సవాలు విసిరారు. అయితే ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఆ ప్రపంచ వేదికకు వెళ్ళక ముందు సామాన్యుడైనా మీ భారతీయుడైనా నేనే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, ఇంతకీ ఐందవ మతం అంటే ఏమిటి? ఒకవేళ హైందవ మతం ఇది అని మీ సొంత మాటల్లో కాకుండా, సహజంగా హైందవ పండితుల్లో కొందరు ఏదైనా ఒక దాన్ని నిర్వచించడానికి గ్రంథాధారము లేదా శాస్త్రాధారము కాకుండా నోటికి ఏదొస్తే అది చెప్పి అదే నిర్వచనంగా సమాజాన్ని సభికుల్ని నమ్మిస్తుంటారు. అలాగే మీరు కూడా గాల్లో అలాగా మాట అన్నారా? లేదా మీరు అంటున్నట్టుగా ఈ భారతదేశం హైందవులదే కావాలి అని మీరు అన్నట్టుగా పోని హైందవులు హైందవ మతం అని చెప్పడానికి అందరినీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఏదైతే మీరు హైందవ మతం అని చెప్తున్నారో వారందరినీ ఒక ఘాటన కట్టి వీళ్ళు ఒక మతం అని చెప్పడానికి మీరు ఏ శాస్త్రాధారంతో మాట్లాడుతున్నారు? మీకు పెద్దలు దయచేసి ఈ మాట నాకు సమాధానం చెప్పగలరా? మీరు ప్రపంచ వేదికల్లోకి వెళ్ళి చెప్పడం తర్వాత సంగతి, కానీ మీరు ఒక సామాన్యుడైన నేను అడుగుతున్న ఈ మాటకి మీరు సమాధానం చెప్పగలరా? ఒక మాట కనుక. అయితే ఒక ప్రశ్న ఏమిటంటే, అమెరికాలో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు? భారతదేశంలో క్రైస్తవులు బ్రతుకుతున్నట్టుగా కాదండి, ముస్లింలు బ్రతుకుతున్నట్టుగా కాదండి. అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ అవి కేవలం మత ప్రాతిపదికి మీద ఏర్పడ్డ దేశాలు కాదు. ఒకవేళ మీరు పెద్దలు తెలియదేమో, పోనీ ఇది ప్రధాన మతం అని ఆ దేశాల్లో ఎక్కడా లేదు, అది ప్రజాస్వామ్యం దేశాలు. కనుక అక్కడ హైందవులు వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు, దేవాలయాలు కట్టుకుంటున్నారు, వేలకు వేలు కోట్ల కోట్లు పడగలెత్తారండి. మీకు తెలియదు, తెలియంది కాదు ఇవన్నీ పెద్దలు, మీరు అన్నీ ఎరిగిన వాళ్లే, మీరు విఘ్నులు కూడా. మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాట మాట్లాడడం మరి ఏమి అంతగా బాగున్నట్టు లేదు, మీ జ్ఞానానికి సరితూగినట్టుగా ఈ వ్యాఖ్యలు లేవని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అది సామాన్యుడైన నేను. కనుక మరి ప్రియ గరికపాటి గారు, దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకొక మాట మీరు ఏమన్నారంటే, ఒకే దేవుడు అంటే మూర్ఖత్వం, అంతకంటే మూర్ఖత్వం లేదు అన్నారు. కావాలంటే మీరు చూడండి ఆయన ఏమన్నాడు, ఆయన వ్యాఖ్యలు ఒకసారి చూడండి. వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే, ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్. చూశారు కదా, అంటే ఒకే దేవుడు, ఒకవేళ ఒకే దేవుడు అని అంటే, చాలామంది అంటున్నారండి మాకేమో 10 మంది దేవుళ్ళు అట, వాళ్ళు ఒకే దేవుళ్ళు అంటున్నారట, మరి ఒకే దేవుడు అని అంటే అది మూర్ఖత్వం అట. ఒకే దేవుడు అంటే మూర్ఖత్వం అంట. ఒకే దేవుడు మూర్ఖత్వం అయితే మరి మీరు ఇదే వ్యాఖ్యలో చివరన మళ్ళీ ఒకే దేవుడు అని ఎందుకు అన్నారండి? మళ్ళీ ఏమన్నారో మీరే చూడండి. ఉంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమి లేదు. అన్ని చోట్ల ఉంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమి లేదు. అన్ని చోట్ల ఉండి దేవుడు అంటుంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం. అంటే ఇప్పుడు మూర్ఖులు ఎవరైనట్టు, ఒకే దేవుడు అనడం మూర్ఖత్వం అయితే మరి మీ వేదాలలో ఒకే దేవుడని ఎన్నో సందర్భాల్లో ఉందే, ఆ వచనాలని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీకు తెలుసు. ఇప్పుడు మీ వేదాల్లోనే ఒకే దేవుడు ఉన్నాడని మీరు చెప్పారు, మళ్ళీ ఇందులో మీరేం చెప్తున్నారంటే, ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు అన్నారండి. కనుక అయితే మీరు ఏ ఉద్దేశంతో అన్నారంటే, మీరు ఈ భారతదేశంలో కొన్ని కోట్ల కొలది దేవతల్ని దేవుళ్ళని కలిగి ఉన్నారు కనుక మరి క్రైస్తవులు కానీ హైందవులు ఒకే స్వరూపాసన అంటే ఈ ఒకే దేవుడు ఉన్న సిద్ధాంతం వరకు ఉంది కనుక హైందవులకు కానీ క్రైస్తవులకు, క్షమించాలి, క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఒకే దేవుడు అనే సిద్ధాంతం వరకు ఉంది కాబట్టి మరి హైందవులకి ఆ సిద్ధాంతం ఒకవేళ వేదాలు బోధించినా వీరికి లేకుండా మరి ఇంటికో దేవుడు, ఊరికో దేవుడు, కులానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, గల్లికో దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు మీరేమంటారంటే, దేవుడు అంటే ఒకే దేవుడు కాకూడదట, కానీ ఒకే స్థానంలో ఉండకూడదట. చాలా మంచిది. అయితే మీకు మీరు చెబుతున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? కొన్ని క్రైస్తవులకు కానీ ఇస్లాం మతస్థులకు కానీ అసలు ఏ సిద్ధాంతం ఉందో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? ఒకే దేవుడు ఉన్నాడని చెప్పారు తప్ప ఒకే స్థానంలో ఒకే చోట ఉంటాడని చెప్పలా. కానీ మీరు చెప్పే అర్థం ఒకే దేవుడు ఉన్నాడు అనే వారిని విమర్శిస్తూ చెప్పిన వివరణ ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పడం తప్పు అని నిరూపించినట్టుగా లేదు. ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నిరూపించినట్టుగా ఉంది. ఇంకొకటి, ఒకే దేవుడు ఉన్నాడని చెప్పడానికి మీరు అన్ని మతాల సారాంశం ఒకటే అని అంటూ హైందవ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ
అలాగే క్రైస్తవ మతంలో కానీ ఒకే సారూప్య భావాలు ఉన్నాయి. దేవుడు అంటే ఏమిటి అంటూ మూడు విషయాలు ఒకే మతం అన్ని మతాలు చెప్తాయి అని చెప్పారు. ఇప్పుడు హైందవ మతం చెప్పిందే సబబైతే మరి ఇతర మతాలు దేవుడిని గురించి చెప్పినవి తప్పు అవ్వాలి కదా. మరి అన్నీ ఒకే విధానంలో ఎలా చెప్పాయండి? అన్నీ ఒకే విధానంలో చెప్పిన ఆ ఒకే దేవుణ్ణి ఎందుకు ఆరాధించరండి? మీరు చెప్పండి. ఇంతకీ ఏం చెప్పాయి అనంటే ఆయన చెప్పారు ఏమిటి అనంటే సర్వజ్ఞత్వం అంట. అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఇది అన్ని మతాలు బోధిస్తాయన్నాడు. రెండవది అంటే సర్వవ్యాపకత్వం అన్నాడండి. అంటే అంతటా వ్యాపించి ఉంటాడు, దేవుడు ఒక చోట ఉండేవాడు కాదు అని అన్ని మతాలు చెబుతాయి అన్నారు. తర్వాత మూడవది ఏమిటంటే సర్వశక్తిమంతం అన్నాడండి. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన అన్నీ చేయగలడు, ఆయనకు సర్వశక్తి ఉంది అని అన్ని మతాలు చెప్తాయి అని అంటున్నారు గరికపాటి గారు. మంచిదండి, మూడు విషయాలు చాలా అద్భుతం. మా క్రైస్తవ్యం అదే చెప్తుంది, బైబిల్ అదే చెప్తుంది, ఇస్లాం కూడా అదే చెప్తుంది. మంచిదండి. అయితే హైందవత్వం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఎక్కడైనా హైందవ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ దేవుడు ఒక చోటనే ఉంటాడని బోధించారా? కానీ మీ వివరణ చూస్తే ఒక చోట ఉండడు అని బోధించినట్టుగా ఉంది. కానీ క్రైస్తవులు ఒకే చోట ఉంటారని చెప్పాల. అయితే ఎవరు చెప్పారు? మీ మాటలు మీ ఏ మతానికి మీరు చెందారో, ఏ మతం మాది గొప్పదని బోధిస్తున్నారో ప్రియ గరికపాటి గారు అదే మతస్థులు చెప్తారు మీరు ఖండించినటువంటి వాదాన్ని. ఇంతకీ ఏం చెప్తారనంటే మా దేవుడు ఒక చోట ఉంటాడు, మా దేవుడు పలానా స్థానంలో కొలువైన దేవుడు, పలానా చోట అవతరించిన దేవుడు అని మీ వాళ్ళు చెప్తారు సార్. క్రైస్తవులు ఒక చోట ఉంటాడని చెప్పరు. మరి మీరు ఎందుకు ఆ వివరణ చెప్పారో నాకు అర్థం కాదు. ఇందుకు ఏం చెప్పారో మీరు చూడండి, ఆయన ఏం మాట్లాడారు. అందరూ అంగీకరిస్తారు దేవుడికి మూడు లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేట్టు ఉంటాం. సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నిషియం అంటారు, సర్వవ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు. మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. మరి సర్వాంతర్యామైన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా. ఏకం సత్య ప్రాబుధా వదంతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా. మరి ఆ దేవుడు ఎవడైనా, వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకని నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. లేదా మా హృదయం అది కాదు, మేము అలా మాట్లాడనే మాట్లాడవచ్చు. కానీ ఒకడే దేవుడు ఒకే రూపం ఉండి ఆ రూపమే, ఆ పేరే, ఇంకో పేరు పలకద్దు, అదే రూపము అనేది. మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా. ఆ దేవుడు ఒక్క చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక్క చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉన్నప్పుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అనరు. చూశారు కదా శ్రోతలారా, చూశారు కదా వీక్షకులారా, హైందవులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఈ గరికపాటి గారు మరి గొప్ప మేధావులైనటువంటి మన పండితత్వములైనటువంటి ఈ గరికపాటి గారు ఏం మాట్లాడారో మీరు దయచేసి ఆలోచించండి. ఆయన అంటున్నాడు ఒకే చోట దేవుడు ఉండడట, సర్వజీవుల్లోనూ దేవుడు ఉంటాడట. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, సర్వజీవుల్లోనూ దేవుడు ఉన్నప్పుడు ఓ గరికపాటి గారు మీరు చెప్పిన దాని మీద మీరు ఆధారపడతానంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళొద్దు, నేను నిలబడతానండి మీరు నిలబడతానంటే. ఒక్క మాట చర్చకి మనం వద్దాం. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే దేవుడు ఒక చోట ఉంటే అది మూర్ఖత్వం అవుతుందా? దేవుడే కాదు అని చాలా ఘంటాపథంగా చెప్పారు. మంచిదండి, చాలా గొప్ప మాట చెప్పారు ప్రియ గరికపాటి గారు. అయితే ఒక్క మాట చెప్తాను ఏమిటనంటే దేవుడు ఒక చోట ఉంటాడని క్రైస్తవ్యం చెప్పలేదు, లేదా ఇస్లాం కూడా చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. నేను క్రైస్తవ్యాన్ని విషయంకి వస్తే క్రైస్తవ్యం ఎక్కడ కూడా ఒక చోట ఉంటాడని చెప్పలేదండి. యిర్మీయా గ్రంథం 23:23 వచనం ఏం చెప్తుందంటే నేను అన్ని చోట్ల ఉండు దేవుడును కాదా, నేను ఒక చోటను ఉండు దేవుడనా, నేను ఎక్కడైనా ఉండే దేవుడను, నేను అంతటా లేనా అంటాడండి. కనుక దేవుడు ఎక్కడ కూడా ఒక చోట ఉంటానని చెప్పలేదు. మరి మీరు ఎవరిని అడుగుతున్నారో, ఎవరికి సమాధానం చెప్తున్నారో, ఎవరిని మూర్ఖులు అంటున్నారో నాకు తెలియదు. అయితే ఎవరు ఒక చోట ఉంటాడని బోధిస్తున్నారంటే తిరుపతిలో ఉంటాడండి వెంకటేశ్వర స్వామిని, భద్రాచలంలో ఉంటాడండి రాములవారని, పలానా చోట ఉంటారని పలానా దేవుడని మీ సహోదరులే చెప్తున్నారు సార్. మరి మీరు ఒకవేళ అంటే గింటే మూర్ఖత్వం అనే మాట వాళ్ళకు వర్తిస్తుందేమో, ఒక బహుశా ఒకవేళ నేను అనుకుంటున్నాను, మీరే దయచేసి ఆలోచించండి. క్రైస్తవులైతే దేవుడు ఒక చోట ఉంటాడని చెప్పరు, సర్వం వ్యాపించి ఉంటాడని చెప్పాం. సర్వం వ్యాపకం అంటే అర్థం అన్ని జీవులలో ఉంటాడని కాదండి, అంతటా ఉంటాడని, అంతటా వ్యాపించి ఉంటుందని.
ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి నాలో ఉంటుంది, నీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది సార్. అలాగే దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. అయితే అందరిలో వ్యాపించి ఉంటే అందరినీ ఆరాధించమని కాదు. ఒకవేళ అలా మీరన్న మాటే గనక ఆధారమైతే, ప్రామాణికమైతే, ఇప్పుడు మీరు కుక్కలోను, నక్కలోను, పందిలోను, రకరకాల జంతువులన్నిటినీ ఆరాధించాలి. ఇంకొక మాట చెప్పాలేనంటే, సర్వజీవులలో దేవుడు ఉంటాడని మీరు చెప్పారు కాబట్టి నాలో కూడా దేవుడు ఉంటాడు, నన్ను కూడా మీరు ఆరాధించాలి. క్రైస్తవులందరిలో మీరు అన్నట్టుగా మీ మత ఆధారం బట్టి దేవుడు మా అందరిలో ఉంటాడు. మరి మమ్మల్ని మీరు ద్వేషించకూడదు. మేము ఏమన్నా మేము మీ దేవుళ్ళం కనుక మీరు మమ్మల్ని ఆరాధించాలి. కేవలం దేవుడు సర్వవ్యాపకమై ఉన్నాడు కనుక ఫలానా రూపంలో చేసుకుంటానంటే కుదరదండి. ఎందుకనంటే మీరన్న మాటను బట్టే అన్ని జీవుల్లో ఆయన ఉంటాడు కనుక మీరు మాలో కూడా ఆయన ఉంటాడని గుర్తించి మీరు మమ్మల్ని ఆరాధించాలి తప్ప, మా మతం కాదన్న కారణంతో ద్వేషించడం ఈ భారతదేశాన్ని ఒక మత ప్రాతిపదికి మీద దేశంగా మార్చాలని, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని, వీళ్ళు కుక్కల్లా మా దగ్గర బతకాలని భావనంత ఏదైతే మీలో ఉందో అది మంచిది కాదు, అది గర్హణీయమని దయచేసి మీరందరూ గుర్తించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకొక మాట మీరేమంటున్నారంటే, ఒక మాట ఏమంటున్నారంటే, హిందువుల దేవుడే దేవుడు, హిందువుల దేవుడే దేవుడు అన్నారండి. హిందువుల దేవుడే దేవుడు, ఈ దేవుడే అందరికి అసలు అందరికంటే గొప్ప దేవుడు అని అంటున్నారు. ఒక మాట నేను అడుగుతాను, హిందువులలో ఏ దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు అండి, చెప్పండి సార్. ఏ దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు? ఆ సర్వాంతర్యామి అయి ఉన్న దేవుణ్ణి మీరు ఏ ఏ రూపాల్లో కొలుస్తారు? ఇంతకీ ఏ ఏ దేవుళ్ళు, ఇంతకీ ఏ ఏ దేవుళ్ళుగా ఆయన అవతరించాడు మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు దశ అవతారాలు ఉన్నాయి కదా, మరి ఈ దశ అవతారాలేనా లేదా మరొక అవతారాలు ఉన్నాయా? మరి ఈ ఇన్ని అవతారాల్లో ఉన్నప్పుడు మరి మీరు చెప్పిన ఆధారాన్ని బట్టి లేదా మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ మత గ్రంథాన్ని బట్టి మాట్లాడుతున్నారు? మీ వ్యాఖ్య మీరు చెప్పండి. హిందువుల దేవుడు ఏ దేవుడు అంటే ఆ హిందువుల్లో ఉన్న ఏ దేవుడు అందరికంటే గొప్ప దేవుడు? క్రైస్తవుల్లో ఉన్న క్రీస్తు కంటే, ఇస్లాంలో ఉన్న అల్లా కంటే కూడా మీ దేవుళ్ళలో ఏ దేవుడు గొప్పవుడు? వాళ్ళందరికంటే కూడా అన్ని వేదకుల్లో నిరూపిస్తానన్నారు కదా, అక్కడ దాకా ఎందుకు సార్? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిరూపిద్దాం. మీరు హైందవ దేవుళ్ళలో ఏ దేవుడు యేసుక్రీస్తు కంటే గొప్ప దేవుడు మనం నిరూపిద్దాం శాస్త్రబద్ధంగా. మాది బైబిల్ తీసుకుందాం, మీరు వేదాలు తీసుకుందాం. బైబిల్ టు వేదాలు, బైబిల్ టు భగవద్గీత, బైబిల్ టు మీ పురాణాలు, వీటిని తీసుకుందాం సార్. వీటిని బట్టి మీరు చెప్పినట్టుగా అర్థం లేని, ఆధారాలు లేని మాటలు కాదు, కేవలం శాస్త్రబద్ధంగా నిరూపిస్తాను అన్నారు. అర్థం లేని మాటలు నేను మాట్లాడను అన్నారు. ఏమన్నారంటే అడ్డగోలు వాదనలు చేయను అన్నారు. అడ్డగోలు వాదనలు కాక మరి అర్థంతో కూడిన, గ్రంథాధారంతో కూడిన వాదనలు చేద్దామండి. ఒకవేళ మీకు ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మరి అధముణ్ణి, సామాన్యుడైన నా మాటను మీరు దృష్టిలో పెట్టుకొని, ఎందుకనంటే సర్వజీవుల్లో దేవుణ్ణి చూసే మీకు, మీ దృష్టికి నేను కూడా దేవుడుగా కనపడాలి కనుక నేను కూడా మరి దేవుడు లాంటి వ్యక్తిని కనుక మీలాంటి వారికి మరి మీరు నా మాటని మీరు పరిగణలోకి తీసుకొని మరి ఏ గ్రంథాలను బట్టి మరి యేసుక్రీస్తు కంటే మీ దేవుడు గొప్పో, అన్ని మతాల కంటే ఏ మత మీ మతం ఎలా గొప్పో మీరు చెప్పాలి. ఇంకొక మాట ఏమిటంటే, అన్ని మతాల కంటే గొప్పది మీ మతం అన్నారు. ఎట్లా అన్నారో మీరు చూడండి, ఏమన్నారు ఆయన? మా కుదిరే వ్యవహారం కాదు, ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది, దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏమో ఏ వైదిక మీద ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉంది అంటే వాదించడానికి సిద్ధంగా. రైట్, చూడండి, అన్ని మతాల కంటే గొప్పది అని అంటే అసలు హైందవత్వం మతం అని ఎవరన్నారు సార్? మీరు దయచేసి అర్థం చేసుకోగలిగితే, ప్రధాని మోడీ గారు, మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా హైందవం మతం కాదని చెప్తుంది. మరి మీ పండితులు కూడా హైందవ్యం మతం కాదు, అదొక ధర్మం అంటున్నారు. ఇంతకీ ధర్మం అంటే ఏమిటి? అధర్మంగా వాదించడమా, ఆధారం లేకుండా వాదించడమా? కాదు కదా సార్. మీకు ధర్మాలు ఉన్నాయి, ఒక పండి ఒక శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని శాసనాలు ఉన్నాయి, వాటిని బట్టే మీరు మాట్లాడగలరు సార్, వాటిని బట్టే మీరు బోధించాలి కదా సార్. మీరు ఇప్పటి వరకు చాలా అద్భుతమైన బోధన చేస్తూ వచ్చారు, కానీ ఇప్పుడేమిటో, మరి సభికులందరూ ఉన్నారనో, మీతో సమవుజ్జీలైన పండితులు మీ చుట్టూ ఉన్నారనో, మరి వారి మధ్య మీ వాగ్ధాటిని చూపించి ఏదో ఒకటి మాట్లాడి అందరికంటే గొప్ప ప్రసంగికులు అని అనిపించుకోవాలనే ప్రయత్నమో ఏమో తెలియదు కానీ మీరు చాలా తొందరపడి కొన్ని వ్యాఖ్యలు చేశారు, చివరిలో బెదిరించారు కూడా, హైందవాన్ని
అందరినీ తీసుకొచ్చి మా మీద దాడులు చేయాలనే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన ధోరణి మీలో కనబడుతుంది. ఇంతకీ మీరొచ్చి దాడి చేస్తారా, లేకపోతే మా ప్రజల్ని అంటే మా ద్రావిడుల్ని మా మీదకే ఉసిగొలుపుతారా? అనాది కాలంగా మీరు చేస్తుంది ఇదే కదా సార్. మీరేమో పంచెలు కట్టుకొని అక్కడ కూర్చుంటారు, సామాన్య ప్రజలైన మా ప్రజల్ని మా మీదకే ఉసిగొలిపి మమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఈరోజు మేము హైందవ మతంలో లేకపోయినా దళితులమైన మమ్మల్ని హైందవ మతంలో ఉన్నట్టు మీరేం చేస్తున్నారంటే అందులో చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి మేము హైందవ మతంలో లేము. శూద్రులు కూడా హైందవులు కాదు. మీరు ఏదైతే చెప్తున్నారో ఒకవేళ అది హైందవ మతం అనేది కానీ మతం అయితే అందులో మా వాళ్ళు ద్రావిడులు ఎవ్వరూ లేరు. మీరు ఒకవేళ ఆర్యులైతే దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు ఇలాంటి మాటలు చేశారు కనుక మీరు చెప్పిన మాటల్లో మీకే ఆధారం లేని మాటలు, అర్థం లేని మాటలు, ఒక విపరీతమైనటువంటి ధోరణితో ఆవేశంతోనూ పండితులు మీరు మాట్లాడ తగని మాటలు మీరు మాట్లాడినట్టుగా గరికపాటి గారి మాటలు నాకు అనిపిస్తున్నాయి. కనుక తర్వాత భగవద్గీతలో ఒక మాట ఉందని చెప్పారండి, ఏమిటనంటే ఆయన కృష్ణులు వారు మాట్లాడుతూ ఆయా మతాలలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి అన్ని మతాలు అందరి దేవుళ్ళని ఆరాధించే వాళ్ళందరినీ నేనే వారిని ఆరాధించేట్టుగా నేనే వారికి ఆ భావన కలిగేట్టుగా చేశాను అని కృష్ణుల వారు అన్నట్టు మీరు అందులో ఉన్న శ్లోకాన్ని మరి ఉచ్చారణ చేసి చెప్పారు. మంచిదండి. ఇంతకీ ఏం చెప్పారో శ్రోతలు మీకు తెలియాలి కదా గరికపాటి గారు, ఒక్కసారి చూడండి ఆయన ఏం చెప్పాడు. అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా. అసలు ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ బౌద్ధులకు కానీ జైనులకు కానీ చివరికి నాస్తికులు కానీ వాళ్ళ వాళ్ళ మతాల పట్ల భక్తి కలిగిస్తున్నది నేనే అన్నాడు ఆయన. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఆరాధన పట్ల శ్రద్ధ కలిగిస్తున్నది. యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితమిచ్చింది. ఎవడు ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధన చేసినా ఒకవేళ దేవుడు లేడు అని మాట్లాడినా వాడికి ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే, ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు వైవిధ్యంగా ఉంటుంది. హేతువాదులు కూడా దేవుడు లేడు అని అనే మాట కూడా కృష్ణుల వారే అనిపించారట. క్రైస్తవులు అనే మాట కూడా ఆయనే అనిపించాడు కదా. ఇస్లామీయులు అన్న మాట కూడా ఆయనే అనిపించాడు కదా. మరి మీ కృష్ణుల వారే మా చేత అనిపిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ద్వేషించడానికి కారణం ఏమిటి? మమ్మల్ని హింసించాలని ప్రయత్నం ఏమిటి? మమ్మల్ని నిరూరించాలని ప్రయత్నం ఏమిటి? మేము సువార్త చెప్పాలని వెళ్తే వద్దని నివారించడం ఏమిటి? మీరందరూ సమకూర్చబడి మా మతం అంతా పోతుంది బాబోయ్, మా మత మార్పిడి జరిగిపోతుంది బాబోయ్, మా వాళ్ళందరినీ మార్చేస్తున్నారు బాబోయ్ అనడానికి అర్థం ఏమిటి? కృష్ణుని మాటను మీరు అతిక్రమిస్తున్నారా? కృష్ణుని ఆజ్ఞను మీరు తృణీకరిస్తున్నారా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆయన అంటున్న మాట ఏమిటేనంటే మరి భగవద్గీతలో కృష్ణులు వారే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను పుట్టించడం వెనక వారు అది నమ్మేదానికి, దాన్ని ప్రకటించేదానికి, దాన్ని గట్టిగా పట్టుకునేదానికి ఆయనే కారణము, ఆయనే హేతు అని మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ నిజమైతే మీరు మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారండి? మేము యేసుక్రీస్తుని గురించి ప్రకటించడంలో ఒకవేళ కృష్ణులు వారే చేశారని మీరు ఎందుకు నమ్మడం లేదండి? ఆయనే మమ్మల్ని పంపించారు, ఆయనే మమ్మల్ని మరి తీసుకెళ్లారు, ఆయనే మమ్మల్ని ఇక్కడ ప్రపంచం ఈ భారతదేశంలో స్వార్థ వ్యాప్తి కొరకు ప్రకటింపచేస్తున్నారు. హేతువాదులను కూడా దేవుడు లేడు అని అనిపించిన కృష్ణుల వారు ఉన్న యేసుక్రీస్తుని ఉన్నాడని, ఆయన ఇలాంటి వాడని ప్రకటించడానికి మమ్మల్ని ఆయనే చేశాడని మీరు అన్నట్టుగా ఒకవేళ మీరు ఎందుకు భావించరు? మరి అలా భావించి మీరు ఎందుకు మౌనంగా ఉండరు? ఏదో అయిపోతున్నట్టుగా ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అప్పటికప్పుడు సమకూడి మరి ఏదో సంస్కరించాలి, ఏదో చేసేయాలని ఇతరులను ద్వేషించడం, వాళ్ళను దూషించడం, వాళ్ళను నాశనం చేయడమే లక్ష్యంగా పండితోత్తములు, ఆధ్యాత్మికవేత్తలు ప్రేమ, శాంతి, సమాధానము, అహింస అనే ఒక ఉత్తమ లక్షణాలు బోధించవలసిన మీరు, బోధిస్తున్న మీరు ఈరోజు ఎందుకు సార్ మీ అసలు రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు? కనుక గరికపాటి గారు, ప్రేమతో నేను మీ శ్రోతని, మీ బోధల వీక్షకుణ్ణి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సమాధానం ఉంటే నేను పండితుల వారిని అని చెప్పకుండా ఉండాలని ఒకవేళ అహంతో మీరేమన్నా ఉంటే నేను చెప్పలేను కదండి. మరి మీరు భావించినట్టుగా ప్రతిజీవిలో దేవుణ్ణి చూసే మీరు నాలో కూడా మీ దేవుణ్ణి చూసుకొని మీరు మరి నన్ను కూడా మీరు దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్తారని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక మాట ఏమన్నారంటే శాస్త్రబద్ధంగానే నేను నిరూపిస్తాను ఏ వేదిక మీదైనా అన్నారు. చాలా మంచిది సార్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మీరు
అప్పుడప్పుడు మాట మార్చరు, మాట మీద నిలబడతారు అనే నమ్మకం నాకుంది. కానీ మరి ఈ మాటను బట్టి, గతంలో మీరు అన్న మాటను బట్టి కొంత బాధాకరమైన మాటలు నాకు అనిపిస్తున్నాయి. ఏమిటనంటే, ఇప్పుడు చాలామంది మీ హిందువుల్లోనే షిరిడీ సాయిబాబాని దేవుడిగా అంగీకరించరు. ఎందుకనంటే మీ శాస్త్రాలు చెప్పలేదు, అలాగే మీరు అంగీకరించరు ఆయన ఒక ఇస్లాంకు చెందిన వ్యక్తి అని. మరొక మాట ఏమిటంటే, మరి పుట్టపర్తి సాయిబాబాను కూడా చాలామంది హైందవులు అంగీకరించరు. సహజంగా TV9 ABN లాంటి ఛానల్స్ అయితే ఆయన మీద పుంఖానుపుంఖాలు స్టోరీలు చూపించారు. ఏమిటి అనంటే, ఆయన ఒక హోమోసెక్సువల్ అని, ఆయన దగ్గర చాలామంది బ్లాక్ మనీ దాచిపెట్టారని, అక్కడంతా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నో హత్యలు అక్కడ జరిగాయని టీవీ ఛానల్స్ వాళ్ళే చెప్పారండి. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళి ఆయన గురించి మీరు మరి ప్రవచనం చెప్తూ ఆయన శివుడితోనూ గణపతితోనూ ఈశ్వరుడితోనూ అలాగే మాధవుడితోనూ సమానంగా సాయీశ్వరుడు అన్నారండి. తర్వాత ఆయన కారణజన్ముడు, అవతార పురుషుడు అన్నారు. శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీ సత్య సాయీశుడు, శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీ సత్య సాయీశుడు. ఎవరో ఎందరో దేవతల్గలరు, ఎవరో ఎందరో దేవతల్గలరు, వారి సృష్టి మూలంబనం వివరించన్ భవదీయ గర్భము. అమ్మా, శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీ సత్య సాయీశుడు, ఎవరో ఎందరో దేవతల్గలరు, వారి సృష్టి మూలంబనం వివరించన్ భవదీయ గర్భము. నిజంబే నిజంబే, దానికంటెన్ గురు ప్రవరుండెవ్వడు, దైవమెవ్వడు దానికంటెన్, గురు ప్రవరుండెవ్వడు, దైవమెవ్వడు, మదంబా సృష్టి. తెలుగు భాషని, నా భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన అవతార మూర్తి సత్యసాయికి నమస్కారం. తెలుగింటి అవతరించాడు మన అందరి విశ్వవ్యాప్తం చేసిన అవతార మూర్తి సత్యసాయిశుడికి నమస్కారం. ఉంది అది ఆదిశేషుడి పేరు, పుట్టపర్తి. ఈ పుట్టపర్తిలో శయనించిన వసించిన స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణు. ఆయన్ని ఆవరించి ఉన్న ఆధ్యాత్మిక చిత్కళయే ఆది మహాలక్ష్మి. ఈ నవరాత్రుల్లో ఇందాక సోదర ఈ మాట మేము కాదండి, మీ హైందవులలో హైందవ పండితులలో ఎంతమంది చేత మీరు ఒప్పించగలరు, ఎంతమంది చేత దీన్ని మీరు నిరూపించగలరు? ముందు తేల్చుకోండి సార్, మీకే పొందిక లేదు, మీకే ఒక మాట మీద నిలకడలేదు. మీ శాస్త్రాధారంగా మీరు మాట్లాడుతానన్నాను కదా సార్, మీ శాస్త్రాలలో ఏ శాస్త్రాన్ని బట్టి పుట్టపర్తి సాయిబాబా వారు అవతార పురుషుడని, మరి కృష్ణుడితోనూ శివుడితోనూ మాధవుడితోనూ సమానుడని మీరు నిరూపించగలరు? ఒకవేళ ఈ మాట మీ హైందవులు వింటే మీ మీదే వాళ్ళు విరుచుకు పడొచ్చేమోనన్న మరి భావన అయితే నాకు కలుగుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట ఏమిటంటే, మరి ఆవును పూజించే విషయంలో, ఆవును పూజించే విషయంలో మీరేమన్నారంటే, గతంలో ఆవు ఒక జంతువు అండి, దాన్ని పూజిస్తారేమిటండి, దాన్ని మనం పూజించడం ఏమిటండి, అది మనకు సహాయం చేసే పని ఏమిటండి, దానికి మనం సహాయం చేసే పరిస్థితుల్లో అది ఉందండి, అది తప్పండి. దాని పాలు దాన్ని తాగనివ్వండి, దాని బిడ్డను దాని దగ్గరకు పోనివ్వండి, దాన్ని గడ్డేయండి, చక్కగా చూడండి, దాని దేవత అంటారేమిటండి అన్న మీరే ఇదే సమావేశంలో మళ్ళీ ఆవుని మేము దేవతగా పూజిస్తాం అంటున్నారండి. ఎంత దారుణమైన అబద్ధాలతో కూడిన మాటలండి. గోవును రక్షించాలి, గోవుకు ఆ గడ్డి వేయాలి, గోవుకు తెలగపిండి వేయాలి, ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బోట్లెట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోదండి అది. దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవి వాళ్ళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి. ప్రేమ ఉంటే ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. గోవి దేవతని తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? మేము గోవులు లాంటి వాళ్ళం, గోవును పూజిస్తామని చెప్పడానికి గర్విస్తాం. గోవు తల్లి అంటూనే తల్లి మాంసం మజాగా ఉంటుందని మాట్లాడే మూర్ఖాగ్రేసర చక్రవర్తులం మేము కాము. ప్రేమ ఉంటే ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. గోవి దేవతని
తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. మేము గోవులు లాంటి వాళ్ళం, గోవుని పూజిస్తామని చెప్పడానికి గర్విస్తాం. గోవు తల్లి తీరాలి, ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, గోవే దేవత అని. ప్రియమైన గరికపాటి గారు, మీరు మంచి మనసుతో ఆలోచించండి. మీరు ఆవేశంలో ఉద్రేకంలో అక్కడ ఉన్న వారి మెప్పు పొందడానికి మాట్లాడారో లేదా మీ మాటలకు మీరే విరోధంగా మాట్లాడుతున్నారో మాకే అర్థం కావడంలా. ఒకే దేవుడు ఉంటే అది మూర్ఖత్వం అంటున్నారు. చివరిలో ఒకే దేవుడు ఉన్నాడు, హైందవుల ప్రకారం ఆ దేవుడు అందరిలో ఉన్నారు అంటున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడంటే ఒక స్థానంలో ఉంటే ఆ ఒక స్థానంలో ఉన్న దేవుడు దేవుడే కాదు, అది మూర్ఖత్వం అన్నారు. కానీ ఒక స్థానంలో దేవుడు ఉంటాడు అని ఏ ఒక్క క్రైస్తవుడు చెప్పడండి. మీ హైందవుల్లోనే అందరూ 99% మంది చెప్తారు. ఒకవేళ మూర్ఖులు అయి ఉంటే మీరన్న మాటను బట్టి ఎవరవుతారో మీరే నిర్ణయం తీసుకోండి. నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పలేకపోతే అవన్నీ వాస్తవాలని నేను అంగీకరిస్తున్నాను. మా సహోదరులు కూడా, వీక్షకులు కూడా వాటిని అంగీకరిస్తారని కోరుతున్నాను. పెద్దలు అన్యథా భావించరని, మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశంతో కాదు, మీరు అడిగినా మీరు మాట్లాడిన ప్రతి మాట వెనుక మరి ఆ ఉద్దేశాన్ని నేను గమనిస్తూ బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. కనుక మీరు దయచేసి అర్థం చేసుకోగలరని. ప్రేమతో మీ సహోదరుడు.